ప్రభుత్వ బకాయిలు 20,000 కోట్లు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టు బుక్ చేసినటువంటి అది కావచ్చు, లేదా ఇతరత్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఉద్దేశిస్తే బడ్జెట్ యూస్ కావచ్చు. మొత్తం మీద అప్పుల ఊపిలో కూరుకుపోయినాయని చెప్పి రాస్తున్నాయి. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఇవాటి కూడా ఒకటే రాష్ట్రం, ఒకటే చట్టం, పేరుకు వేరు వేరు కంపెనీలు కావచ్చు. అక్కడ సిపిడిఎస్ఎల్ పాత పేరు కావచ్చు, ఇక్కడ ఎన్పిడిసిఎల్ కావచ్చు. ఈ రెండు కంపెనీలు అనేక ఉన్నాయి. ఇక్కడ మరి నో మ్యాన్ కార్మికులు అంటారా, వాళ్ళని అన్ మ్యాన్ కార్మికులు అంటారా తెలియదు. కానీ అక్కడనేమో అంటే పర్మనెంట్ లైన్ మెన్లను నియమిస్తే ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఇవాళ పేరుకేమో వాళ్ళు ఉంటారు, కానీ పనంతా చేసేవాళ్ళు ఈ అన్ మ్యాన్ కార్మికులు మాత్రమే. కారణం ఏంటంటే ఆ ఊరు నమ్ముకొని, ఆ ప్రాంతం నమ్ముకొని విధులు నిర్వర్తించే వాళ్ళు. నీకు ప్రజలకు ఏమన్నా ఆపద వస్తే, కంపెనీకి ఏమైనా ప్రమాదం వస్తే లైన్ నిన్న అక్కడ ఇక్కడ ఏ పర్మనెంట్ ఉద్యోగం దొరకడు. మొట్టమొదటి దొరికేది ఎవరంటే ఈ అన్మ్యాన్ కార్మికులు మాత్రమే. పాపం రాత్రి అనకుండా పగలనకుండా సర్వీస్ అందిస్తారు. ఎందుకు అంటే ఎప్పుడో కంపెనీలో మానవత్వం ఉన్న ఆఫీసర్ రాకపోతున్నా, బతుకుల గురించి ఆలోచించకపోతున్నా. తెలంగాణ బిడ్డలమే కదా, మాకు కూడా కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు ఎట్లయితే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి జీతభత్యాలు ఏందో, వాళ్ళ సౌకర్యాలు ఏందో తెలిస్తే కదా ఆ ఆలోచన మా మీద కూడా ఉంటుందని చెప్పి అనుకుంటారు. కంపెనీలలో ఉన్న యజమాన్యాలు కావచ్చు, లేదా ప్రభుత్వాలు కావచ్చు. కానీ ఎందుకో కానీ ఇవాళ సిపిడిసిఎల్లో పాత పేరు సిపిడిసిఎల్, ఇప్పుడు ఎస్పిడిసిఎల్లో మాత్రం ఆ అన్మ్యాన్ కార్మికులు 16,000, 18,000 అది కూడా పెద్ద జీతం కాదు, కానీ 16,000, 18,000 జీతం ఇస్తారు. కానీ మా ఎన్పిడిసిలో ఇక్కడ పనిచేసిన కార్మికులు మాత్రం ఇప్పటికీ 8,000 రూపాయలు మాత్రమే ఇస్తారు. మరి పిఎఫ్ ఉంటారా లేదా తెలియదు, పిఎఫ్ ఉంటుందా లేదా తెలియదు, ఈఎస్ఐలో వాళ్ళకు ఉంటుందా లేదా తెలియదు, వాళ్ళ కుటుంబాలకు ఏమైనా ఆపద వస్తే ఆదుకుంటుందో తెలియదు, వాళ్ళకి అది ప్రమాదం జరిగి కనిపిస్తుంది, ఆ కుటుంబాలకు 10 లక్షలు, 20 లక్షలు ఇచ్చే సిస్టమ్ ఉందా నాకు తెలియదు. ఇవాళ నేను కళ్ళారా చూసిన చాలాసార్లు. ఎందుకో కానీ అంటే వాళ్ళగా ఆ డిపార్ట్మెంట్తో పెనవేసుకున్న బంధం ఏర్పడిన తర్వాత పాపం ఆ పోల్ను, ఆ ట్రాన్స్ఫార్మర్లు, ఆ మిగతా సమస్యలని టకటకటకట చేసుకుని పోతుంటారు. ఆ క్రమంలో కమ్యూనికేషన్ మిస్ అయి కావచ్చు, ఒక్కొక్కసారి రకరకాల కారణాల వల్ల కావచ్చు చాలామంది చచ్చిపోతున్నారు. చనిపోవడమే కాకుండా వైకల్యంతో ఉండే వాళ్ళు ఉంటారట్లా. ఒకవేళ నిజంగా ప్రమాదం జరిగితే వీళ్ళు పనిచేసే లైన్లు అన్నీ కూడా 33 మైల్ కావచ్చు, లేకపోతే పెద్ద కావచ్చు, కాబట్టి బర్న్ అయిపోతాం. ఇప్పుడే కింద కార్లో చూసేస్తున్న బర్న్ అయిపోతాం. 45 రోజులు వచ్చినా కూడా ఆ డీప్ బర్న్స్ ఇంతవరకు కూడా నయం కాలేదని చెప్పేటువంటి హృదయ విదారకంగా ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే ఇంత పెద్ద కంపెనీ కనీసం మానవత్వం ఉండదు. మరి ఆ కార్మికులకి పూర్తి స్థాయిలో మేమే ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పి ముందుకు ఆయన ఏ లైన్లో పని ఎక్కడ పనిచేస్తారో మళ్ళీ లైన్ మెయిన్లు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వెళ్ళి డబ్బులు వేసుకొని ట్రీట్మెంట్ ఇస్తారు తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా సహాయం అందదు. చనిపోతే లేదు, గాయాలపడితే ట్రీట్మెంట్ లేదు, ఇవాళ కుటుంబాలకు భద్రత లేదు, వాళ్ళ ఉద్యోగానికి కూడా భద్రత లేదు. ఇవాళ ఇక్కడ ఈ కంపెనీలో మీ సీఎండి ఉంటాడు, ఆయన అయితే ఇంట్లోకి వెళ్ళి ఇచ్చాడే చెప్తాడు. ఆయన బాగా
మరి నాకు కూడా ఈ సమస్య వస్తే ఎట్లా అంటే ఆలోచన ఉండదు వాళ్ళకి ఎందుకో కానీ అంటే అంత సంకుచితంగా వివరిస్తారు ఒకటే రాష్ట్రం ఒకటే చట్టం పేరుకు ఎస్పీటీఎస్ఎల్ కావచ్చు పేరుకు ఎంపీటీఎస్ఎల్ కావచ్చు మరి అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం మరి మా సీఎండి ప్రభాకర్ గారు ఏం చేస్తున్నారో తప్పకుండా అడిగే ప్రయత్నం చేస్తా ఈ సమస్య మీద మీకు పూర్తి మద్దతు మీరు చేసే పోరాటానికి నా సంఘీభావాన్ని ప్రకటిస్తుంది రెండవది మీకు కూడా ఇవాళ ఇట్లాంటి ప్రమాదాలు జరిగింది ఇన్సూరెన్స్ ఉండాలి కనీసం ఓ 20 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఇన్సూరెన్స్ ఉండాలి రెండవది ఆ కుటుంబంలో చనిపోతే మళ్ళీ వాళ్ళ వారసుల కన్నా ఆ నౌకరు ఉండాలి మూడవది వాళ్ళకు తప్పకుండా పూర్తి ట్రీట్మెంట్ కంపెనీ అందించేటట్టుగా ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా రెండవది ఇవాళ టీఆర్సీల విషయంలో కూడా ఇక్కడ సార్ చాలా దేశంలో అందరికంటే నంబర్ వన్ జీతపత్యం ఈ ఎలక్షన్ డిపార్ట్మెంట్ అని చెప్పి అనుకుంటాం కానీ అంటే అప్పుడు ఆ కాలంలో అంత గొప్ప ఉండే కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి అంత ఎట్లయితే ఆర్టీజాన్స్ గుర్తించు ఆర్టీజాన్స్ కింద గుర్తించి జీతపత్యాలు అయితే 23,000 25,000 ఇస్తాను కానీ వాళ్ళకి ఒక ఉద్యోగికి ఏమైతే సౌకర్యాలు ఉంటాయో హెల్త్ కార్డు కానీ వాళ్ళకి ఇతరతో సౌకర్యాలు ఏమి లేవు మన సమ్మె చేద్దామని చెప్పి నోటీస్ ఇస్తే దబాయించి పెట్టించి మిమ్మల్ని అంతా పీకి పడేస్తామని చెప్పి ఈ భాషలో మాట్లాడి అదరగొట్టి తాత్కాలికంగా మనం ఎన్నిక పెట్టేయచ్చు కానీ నువ్వు శక్తిమంతుడి కాబట్టి మేమిచ్చినటువంటి ఓట్లతో వచ్చిన నీ అధికారం కళ్ళు నెత్తికెక్కి వాళ్ళ చిన్న జీవుల మీద నువ్వు దౌర్జన్యం చేస్తుండొచ్చు దబాయిస్తుండొచ్చు బెదిరిస్తుండొచ్చు కానీ కానీ పరిస్థితులు మాత్రం ఎక్కడో కాడ గుండెలు మాత్రం గూడు కట్టుకొని ఉంటుంది అది ఇప్పుడు జరగదు అది వాళ్ళ వచ్చినప్పుడు తెలుస్తుంది వాళ్ళకు వాళ్ళ చేతిలోకి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఇవాళ ఆర్టీజాన్స్ కార్మికులు ఏదైతే కోరుతున్నారో పర్మనెంట్ చేయాలని మాకు ఉద్యోగ గుర్తింపుతో వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వాలని సౌకర్యాలు కూడా ఇవ్వాలని చేస్తున్నాం దాని మీద కూడా తప్పకుండా నేను సంఘీభావం ప్రకటిస్తాను మూడవది వీళ్ళకు కూడా ఆ కార్మికుల్లాగా కనీసం ఆ జీతభత్యాలు అవన్నీ రెండు కంపెనీలలో కూడా జీతభత్యాలు ఇచ్చి వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక వాళ్ళకు ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఉంటారు మీ ట్రోల్ క్లైంబింగ్ టెస్ట్ వీళ్ళైతే అలవోకగా చేస్తారు అలవోకగా చేస్తారు కాబట్టి వీళ్ళకు ఒక 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు వాళ్ళకు తగ్గట్టుగా పోస్ట్ ఇచ్చి ప్రమోషన్లు కూడా కరెక్ట్ కల్పించాలని డిమాండ్ చేస్తాను ఇలా ఆలోచించాలంటే వాటికి ఏదో చదువు రాకను ఏదో ఉత్తరంగా రాలే ఐటీఐలు పాస్ అయిన వాళ్ళు పాలిటీ పాస్ అయిన వాళ్ళు ఎందుకు ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి పర్మనెంట్ ఉద్యోగాల్లో కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కూడా వీళ్ళకి కొంత వెయిటేజ్ ఇవ్వాలని చెప్పుకుని డిమాండ్ చేస్తున్నారు చాలా నుంచి జనరల్గా 5 ఏళ్ళు 40-45 సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలకు పెట్టిన ఆస్కారం ఉండదు వీళ్ళకి కాబట్టి డిపార్ట్మెంట్గానే వాళ్ళు ఆ క్వశ్చన్ ఇచ్చి వాళ్ళకు ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తామన్నా నేను ఒకటే చివరిగా కొత్తగా ఏర్పడే సంఘం నాకు తెలిసి 1104 మేము కూడా ఉన్నప్పుడు అని ఉన్నప్పుడు టీఆర్సీ ఉన్నప్పుడు విద్యుత్ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసాం ఇవాళ మళ్ళీ మనం ఇక్కడ ఏర్పాటు చేస్తాం మనం ఎప్పుడు ఒక కొత్తది మొదలు పెడితే విజ్ఞం ఉంటుంది ఉండొచ్చు కొంతమంది ఉండొచ్చు కానీ మనం సమస్యను ప్రస్తావించగలిగితే మనం వాళ్ళకు ఒక భరోసా ఇవ్వగలిగితే తప్పకుండా మనం వెంటనే రావడానికి ఇస్తాం ఒకనాడు పద్ధతి లేదు ఇవ్వాలి పద్ధతి లేదు మొన్నే మల్లేశం అన్న పిలిస్తే ఎంఆర్ఎఫ్ పోయినని సరే అందరితోటి ఆగ్రహం చేసారు మనకేమో ఈ కల్చర్ లేదు వాళ్ళ
అన్ని రాజకీయ పార్టీలల్లో రాజకీయాల్లో ఎట్లయిపోయిందో కార్మిక సంఘాలలో కూడా అట్లే అయిపోయింది. మన ఎంఆర్ఏ పోయిన అక్కడ ఏం జరిగిందో నేను చెప్పిన మలేషియా మన మీకు ఏం లేవు అని ఎట్లా కలిసారంటే ధర్మం ఉంది అన్నారు. ఆ ధర్మం సమయం ఉపన్యాసం ఇచ్చేసింది ధర్మం గురించి. అంటే ఇవాళ తప్పకుండా భారతీయ మజ్దూర్ సంఘ్ దేశవ్యాప్తంగా పెద్ద సంఘం, ఇక్కడ లేకపోవచ్చు దేశవ్యాప్తంగా చాలా పెద్ద సంఘం, అత్యధిక కార్మిక సభ్యత్వం కలిగిన సంఘం ఉంది కాబట్టి ఇక్కడ బిఎంఎస్గా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు ఈ నాలుగు సంస్థలలో ఎస్బిడిసీలో కావచ్చు, మీ ఎన్పిడిసీలో కావచ్చు, జెన్కో కావచ్చు, మీ ట్రాన్స్కో కావచ్చు, మీరు చేసినటువంటి పోరాటాలకు మీరు మీ